Welcome to Cool Zone. This is Sujita along with Nitin. So, ఎప్పటిలానే మంచి మంచి మళ్ళీ రెసిపీస్ తోటి మీ ముందుకు వచ్చేసాం. సో మరి ఈ రోజు కూడా మన కూల్ జోన్ లోని ఏ రెసిపీస్ ప్రిపేర్ చేయబోతున్నారో నితిన్ గారిని అడిగి తెలుసుకుందాం. సో నితిన్ గారు మన యూఎస్ కూడా మంచి క్యూరియస్ గా ఉన్నారు. సో ఎవ్రీ ఎపిసోడ్ లో కూడా చాలా వెరైటీ కాన్సెప్ట్స్ తోటి మీరు అన్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నారు కదా. కాబట్టి ఈ రోజు కూడా మరి ఏం తీసుకోబోతున్నారో అని చూస్తూ ఉన్నట్టున్నారు. సో ఏంటి రెసిపీస్ ఈ రోజు ప్రిపేర్ చేస్తున్నారు? సో ఈ రోజు మనం వెరైటీగా కోలా ఐస్ క్రీమ్ తీసుకుంటాము. అంటే జనరల్లీ మనకు బయట దొరుకుతూ ఉంటుంది కొంచెం లైక్ క్యూబ్స్ లాంటి మాష్ చేసి స్లష్ లాగా దొరుకుతుంది, బట్ అది సార్వే టైప్ ఉంటుంది. లాస్ట్ టైం మనం వాటర్ మెలన్ సార్వే చేసుకున్నాము. సో అట్లాంటిది ఉంటుంది. ఈరోజు ఏంటంటే మన ఫాస్ట్ ఫుడ్ అవుట్లెట్స్ లో ఎక్కువ కోక్ ఫ్లోట్ అని అమ్ముతారు. అంటే ఒక గ్లాస్ లో కోకో కోలా డ్రింక్ లైక్ పెప్సీ అలాంటివి వేసి దానిపైన ఒక స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ వేసుకుని సర్వ్ చేస్తారనమాట. సో చాలా మందికి ఆ సోడా ఫ్లేవర్ ఆఫ్ కోక్, ఆ కోక్ ఫ్లేవర్ విత్ ఐస్ క్రీమ్ అనేది చాలా ఇష్టంగా తింటారు. సో అట్లాంటి కాన్సెప్ట్ నే మనం ఐస్ క్రీమ్ లో మారుస్తున్నాం అన్నమాట. సో కోక్ ఫ్లేవర్ అంటే కోలా ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అది ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లోకి మనం ఐస్ క్రీమ్ లోకి మనము ఇంట్రొడ్యూస్ చేస్తాం. సో మనం ఈరోజు తీసుకునేది కోలా ఐస్ క్రీమ్ అలాంగ్ విత్ డెజర్ట్ వచ్చేసి ఫ్రెంచ్ టోస్ట్ అన్నమాట. ఫ్రెంచ్ టోస్ట్, yes. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం తీసుకునేది కోలా ఐస్ క్రీమ్. అది కావాల్సిన ఇంగ్రీడియంట్స్, సో కోలా ఐస్ క్రీమ్ కి కావాల్సిన పదార్థాలు, క్రీమ్ 200 ml, కండెన్స్ మిల్క్ 200 ml, కోలా డ్రింక్ 100 ml. ఓకే, సో నార్మల్ గా అందరూ తయారు చేసుకునేది బేసిక్ మనకి నేర్పించారు కాబట్టి, సో ఈ ఐస్ క్రీమ్ తో చాలా తొందరగా మనం తయారు చేసుకోవచ్చు మిగతా ప్రాసెస్ కన్నా కూడా. కాబట్టి మాక్సిమం తొందరగా అవ్వాలి ఇక్కడ అనే ఉద్దేశంతో ఎక్కువగా ఈ ప్రాసెస్ లోకి వెళ్తున్నాం మనం. సో ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం దీన్ని కూడా ఇందులోనే ఇప్పుడే మిక్స్ చేసుకుంటారా? ఇప్పుడే మిక్స్ చేసుకోము, దానికి ఒక ప్రాసెస్ ఉంది చూపెడతా. సో కోకోకోలా తర్వాత, yes, మళ్ళీ స్టవ్ ఎందుకు? సో ఇది కోకోకోలా ఆర్ కోక్ సారీ కోలా డ్రింక్ అంటారు జనరల్ గా. అంటే కోకోకోలా అనేది బ్రాండ్ నేమ్, సో బట్ ఫ్లేవర్ వచ్చేసి కోలా ఫ్లేవర్ అన్నమాట. సో మనకి జనరల్గా కోలా ఫ్లేవర్ డ్రింక్స్ కూడా ఇండివిజువల్గా కూడా దొరుకుతాయి, కోకో కోలా బ్రాండ్ కాకుండా కానీ. సో ఎనీ కైండ్ ఆఫ్ కోలా డ్రింక్ తీసుకొని అదేంటంటే కొంచెం డైల్యూటెడ్ వర్షన్లో ఉంటుంది. మనకేంటంటే ఇందులో కొంచెం కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో కావాలన్నమాట. సో అందుకు దీన్ని కొంచెం రెడ్యూస్ చేసుకుంటే, సో ఇప్పుడు మనం తీసుకుంది కోలా డ్రింక్, అలా మనం చేసుకోవచ్చు. యా డెఫినెట్గా మనం దీన్ని రెడ్యూస్ చేసుకుంటే థిక్ సిరప్ లాగా అవుతుంది. సో దాన్ని అప్పుడు ఇది కాన్సన్ట్రేటెడ్ కోలా సిరప్ లాగా అవుతుంది. సో ఆ సిరప్ని మనం ఈ ఐస్ క్రీమ్ మిక్స్లోకి మిక్స్ చేసుకుంటే కోలా ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది. ఓ, నేను ఏమనుకున్నానంటే ఈ రెండు మిక్స్ చేసేటప్పటికి ఇది చాలా థిన్గా అయిపోతుంది బ్యాటర్, yes. మళ్ళీ మీరు ఇది వాటర్ కంటెంట్ కదా, yes, వాటర్ కూడా ఇందులో మిక్స్ చేస్తే ఇంకా ఎట్లా తయారవుతుంది? ఇంకా ఇంకా థిన్గా తయారవుతుంది. సో ఎన్ని అవర్స్ మనం మళ్ళీ ఫ్రీజింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనుకున్నాను. సో అవంతా తగ్గించడానికి అండ్ కాన్సెంట్రేట్ ఫ్లేవర్ కూడా మంచి ఫ్లేవర్ రావడానికి, సో ఇట్లా రెడ్యూస్ చేసుకుంటే మీకు ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అన్నమాట. డైరెక్ట్గా వేసుకుంటే అంత ఫ్లేవర్ రాదు, ఎందుకంటే డైల్యూట్ అయిపోతుంది. ఆల్రెడీ 100 ml లో మనం ఆల్మోస్ట్ 400 ml ఐస్ క్రీమ్ మిక్స్ మిక్స్ చేస్తాం. సో అప్పుడు మనకి ఆ ఫ్లేవర్ అనేది అంతగా రాదు. అదే మీరు రెడ్యూస్ చేసి తీసుకున్నారంటే ఈజీగా ఫ్లేవర్ అనేది మంచిగా ఎలివేట్ అవుతుంది అన్నమాట. సో ఇది రెడ్యూస్ అయ్యేలోపు మనం ఈ మిక్సర్ ప్రిపేర్ చేసుకుంటాం. క్రీమ్ తీసుకున్నామండి ఇప్పుడు. సో యాజ్ యూజువల్ ఎవ్రీ టైం మనం చేసే ప్రాసెస్. సో క్రీమ్ని కొంచెం బాగా బీట్ చేసుకుని ఇట్లా పీక్ స్టేజ్లో వచ్చేటట్టు. ఇందులో మన కండెన్స్డ్ మిల్క్, okay.
సో ఇప్పుడు ఈ కోలాలో షుగర్ కంటెంట్ ఉండడం వల్ల అది దగ్గరికి వస్తుందా? షుగర్ కంటెంట్ కూడా ఉంటుంది, అది సేమ్, బట్ షుగర్ కంటెంట్ కంటే ఎక్కువ మనకు ఆ కోలా ఫ్లేవరే తెలుస్తుంది అన్నమాట. లేదు అంటే మనకు జనరల్గా ఒకవేళ కోలా సిరప్ దొరికింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి రెడీమేడ్ సిరప్స్ అది కూడా డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు వితౌట్ రెడ్యూసింగ్. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ వస్తుందండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ఫ్లేవర్ని. రెగ్యులర్గా వెనీలా, చాక్లెట్, స్ట్రాబెరీ ఇట్లా కాకుండా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ అన్నమాట. సరిపోతుంది, ఎస్. సో థిక్ అయింది, దీన్ని మనం ఈ ఐస్ క్రీమ్ మిక్స్లోకి మిక్స్ చేసుకుందాం. దీన్ని ఇప్పుడు మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని ఫ్రీజ్ చేద్దాం. బేసిక్ నాకు స్మెల్ కూడా పెద్దగా తెలియట్లేదు ఇప్పుడు, సో టేస్ట్ లో తెలుస్తుంది అంటారా? ఎస్. ఇది ఒక 4 అవర్స్ వరకు మనం ఫ్రీజ్ చేద్దాం. యాజ్ యూజువల్గా ఒక 4 అవర్స్ వెయిట్ చేస్తే యమ్మీ కోలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. సో నితిన్ గారు, మన ఐస్ క్రీమ్ ప్రిపేర్ అయ్యే లోపు మనం నెక్స్ట్ రెసిపీలోకి వెళ్దాం అన్నాం కదా, సో టోస్ట్ సంథింగ్ చెప్పారు, ఫ్రెంచ్ టోస్ట్. యా, సో మరి ఫ్రెంచ్ టోస్ట్కి కావాల్సిన పదార్థాలు ఏంటి? సో ఫ్రెంచ్ టోస్ట్కి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ స్లైసెస్ 4, పాలు 125 ml, సినమన్ పౌడర్ 1 టీ స్పూన్, పంచదార 2 టీ స్పూన్, వెన్న 40 గ్రాములు, వెనీలా ఎసెన్స్ 1 టీ స్పూన్, గుడ్డు 1. సో ఫ్రెంచ్ టోస్ట్కి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూసాం కదా, ఇంకా మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. సో ఫస్ట్ మేకింగ్ ప్రాసెస్ ఏం చేయాలండి? చాలా సింపుల్. ఫస్ట్ అయితే ఒక బౌల్ తెచ్చుకుందాం. ఈ బౌల్లో ఫస్ట్ ఒక ఎగ్ బ్రేక్ చేసుకుని అందులో కొద్దిగా షుగర్. సో ఇది స్వీట్గా ఉంటుంది? మరీ స్వీట్గా ఉండదు, ఓన్లీ 2 స్పూన్స్ ఆఫ్ షుగర్, కొంచెం వెనీలా ఎసెన్స్, ఎగ్ వేసాం కాబట్టి. నేను కొద్దిగా సినమన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పొడి, ఇది ఎంటైర్లీ ఆప్షనల్ అండి. టేస్ట్ పరంగా కూడా బాగుంటుంది, లైట్ లైట్గా. నట్మెగ్ కూడా వేసుకోవచ్చు ఇన్ కేస్ సినమన్ లేకపోతే. కొంచెం తీగ, కొంచెం కారంగా. ఎస్, అంటే ఎప్పుడైనా కానీ మనం స్వీట్స్ తీసుకున్నప్పుడు లైట్గా ఆ స్పైస్ తగిలితే ఆ ఫ్లేవర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. సో వెరీ ఫేమస్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు అందరికి తెలిసిన జున్ను. సో జున్ను ఎంత స్వీట్గా ఉంటుందో దానిపైన మిరియాలు కూడా వేస్తాం. సో ఇది నాట్ ఓన్లీ టేస్ట్ బట్ ఆల్సో ఆ స్వీట్నెస్, మనకి ఎట్లయితే కడుపులో ఒక రకంగా హెవీనెస్ ఉంటుందో అదంతా కూడా కట్ చేస్తుంది అన్నమాట స్పైస్ అనేది. ఇట్లా ఎగ్స్, షుగర్, వెనీలా ఎసెన్స్ అండ్ సినమన్ మిక్స్ చేసుకున్నాక ఇందులో కొద్దిగా పాలు. సో ఇది మన కస్టర్డ్ మిక్స్ అంటే ఫ్రెంచ్ టోస్ట్ మిక్స్ అనేది ప్రిపేర్ అయింది. సో దీన్ని మనం ఏం చేస్తామంటే, మనం ఒక 1 డే ఓల్డ్ బ్రెడ్ అంటే ఎక్కువ ఈ ఫ్రెంచ్ టోస్ట్కి మరీ ఫ్రెష్ బ్రెడ్ కాకుండా కొంచెం స్టేల్ బ్రెడ్, ఒక 1-2 డేస్ ఓల్డ్ కొంచెం డ్రై అయిన బ్రెడ్ తీసుకుంటే అప్పుడు దీన్ని ఫ్రెంచ్ టోస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మరీ మెత్తగా ఉంటే ఇందులో డిప్ చేయగానే అది విరిగిపోతుంది. ఎస్, మీరు డిప్ చేస్తే బ్రెడ్ లోపలికి వెళ్తుంది కానీ బ్రెడ్ బయటకు రాదు. సో అలా అవుతుంది అన్నమాట. సో కొంచెం ఒక 1 డే ఓల్డ్ 2 డే ఓల్డ్ బ్రెడ్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్ ఫ్రెంచ్ టోస్ట్ అనేది వస్తుంది. ఓకే, సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాము. బెటరా?
లేకపోతే దీని మధ్యలో ఇంకా మనం స్టఫింగ్ లాంటిది ఇంకేం ప్రిపేర్ చేసుకోం అవసరం లేదు. అంటే మీ క్రియేటివిటీ బట్టి, సో బేసిక్ ఫ్రెంచ్ టోస్ట్ చేయడం తెలిస్తే దెన్ ఇప్పుడు ఒకటి మనం ఇన్స్టెడ్ ఆఫ్ వన్ స్లైస్ పెట్టే బదులు ఈ టూ స్లైసెస్ని మనం ఒక జామ్ లాగా పూసుకుని లేదు నటెల్లా పూసుకుని ఒక శాండ్విచ్ లాగా చేసి ఎంటైర్ థింగ్ డిప్ చేసి కూడా మనం ఫ్రెంచ్ టోస్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా మన క్రియేటివిటీ బట్టి ఎట్లా అయినా మనం తయారు చేసుకోవచ్చు. సో ఈరోజు మనం బేసిక్ ఫ్రెంచ్ టోస్ట్ చేస్తున్నాము. సో ఇప్పుడు బటర్ కూడా బాగా హీట్ అయింది. సో ఇందులో మనం మన బ్రెడ్ వేసుకొని సో హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోకి వేయించుకోవాలన్నమాట. ఎగ్ ఉంది కాబట్టి మంచిగా సెట్ అవుతుంది లోపల కూడా కోగులేట్ అయ్యి. అండ్ మనం మిల్క్ అండ్ షుగర్ వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ అండ్ టెక్స్చర్ కూడా మంచి బాగుంటుంది అన్నమాట. సో ఇది ఎక్కువ ఇది ఒక బ్రేక్ఫాస్ట్ డిష్ లాగా వెస్టర్నర్స్ తింటారనమాట వెస్టర్న్ వరల్డ్లో. సో వెరీ ఫేమస్, లైక్ మనం ఇంతకుముందు ప్యాన్ కేక్స్ క్రెప్స్ చేసుకున్నాం కదా, సో అట్లాగే ఇది వన్ ఆఫ్ ద బ్రేక్ఫాస్ట్ స్వీట్ ఐటమ్ అనమాట. సో దీన్ని కూడా మనం ప్యాన్ కేక్ సిరప్ కానీ లేదా హనీతో పాటు సర్వ్ చేసుకోవచ్చు. ప్లేట్ తీసుకురా. ఇది ఒకసారి ఇటు టర్న్ చేస్తే, సో ఒక్కసారి సైడ్ చూసుకుంటే లైట్గా బ్రౌన్ అయ్యాక నేను ఇక టర్న్ ఇట్ అరౌండ్ అనమాట. సో టర్న్ అరౌండ్ చేసినప్పుడు జనరల్గా మా రెస్టారెంట్స్లో కానీ హోటల్స్లో కానీ ఏం చేస్తామంటే ఈ ప్యాన్ని టర్న్ అవుట్ చేశాక లిడ్ పెట్టేసి అవెన్లోకి షిఫ్ట్ చేసేస్తాం అనమాట. సో మంచిగా బేక్ అయ్యి ఒక మంచి కేక్ లాగా తయారవుతుంది. సో అది మనకి ఇంత ఉన్న గట్టిగా అయిన స్టేల్ బ్రెడ్ని మనం మిల్క్ అండ్ ఎగ్లో ఎన్రిచ్ చేస్తాం కాబట్టి ఇంకా రిచ్గా తయారవుతుంది అనమాట బ్రెడ్ అది. సో మేము మనం వేసిన పాలు ఇవన్నీ కూడా ఆవిరైపోవాలి. ఇవి ఏవి కూడా మనకి ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఆ మిల్క్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ లిక్విడ్ బయటకు రాకూడదు అనమాట. సో ఇది టోటల్గా డ్రై అయిపోతేనే ఈ ఫ్రెంచ్ టోస్ట్ అనేది రెడీ అవుతుంది. సో ఒకవేళ మన దగ్గర అవన్నీ లేకపోతే ఏం చేస్తామంటే ఒక చిట్కా చూపిస్తాం. సో ఇంకో ప్యాన్ మనం తీసుకొని దాన్ని ఓవర్లాప్ చేసేస్తే సరిపోతుంది. సో ఇదే ఒక అవన్ లాగా తయారవుతుంది అనమాట. కుక్ అయిపోతుంది. ఎస్, ఆ హీట్లో టోటల్గా చాలా త్వరగా మనకి కుక్ అయిపోతుంది అండ్ పర్ఫెక్ట్గా కూడా అవుతుంది. అంటే ఎక్కువ అండర్ బేక్ అవ్వడం అండర్ కుక్ అవ్వడం లేకుండా, అంటే మీరు కట్ చేసినప్పుడు అందులోంచి మళ్ళీ మన ఈ కస్టర్డ్ మిక్స్ అనేది అవడం ఈ పాల మిక్సర్ అనేది మళ్ళీ మనకు బయటకు రాకుండా ఉంటుంది. సో ఇట్లా రెండు వైపులా మంచిగా కాల్చుకున్నాక వెన్ ఇప్పుడు ప్రెస్ చేస్తే మనకి ఏమి ఎటువంటి మన మిల్క్ మిక్సర్ మనకి యూజ్ అవుట్ అవ్వదు అనమాట. ఎంటైర్ థింగ్ మంచిగా ఇన్కార్పొరేట్ అయ్యి కుక్ అయిపోతుంది. సో మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. ఈజీ టు ఈట్ అండ్ ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెంచ్ టోస్ట్ రెడీగా ఉంది. మరి దీంతో పాటు మనం తయారు చేసుకున్న కోలా ఐస్ క్రీమ్ కూడా తెచ్చేసుకుందామా? తప్పకుండా అండి. సో మన కోలా ఐస్ క్రీమ్ కూడా రెడీ అయిపోయింది. సో దీన్ని సర్వ్ చేసేసుకో. అది ఎలా అంటే బటర్ స్కాచ్ లైక్
లైట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ లాగా సంథింగ్ కలర్ అలా వచ్చింది. అవును, సో నార్మల్ ఐస్ క్రీమ్ కన్నా ఇది కొంచెం లిక్విడ్ ఫామ్ ఎక్కువ ఉండింది కాబట్టి. అవును, కొంచెం గట్టిగా ఉంటుంది. సో మన కోలా ఐస్ క్రీమ్ అండ్ ఫ్రెంచ్ టోస్ట్ ఆర్ రెడీ టు సర్వ్. రెడీగా ఉన్నాయి కాబట్టి వీటిని టేస్ట్ చేసే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూసేద్దాం. కోలా ఐస్ క్రీమ్ కి కావాల్సిన పదార్థాలు: కోకో కోలా డ్రింక్ 100 ml, క్రీమ్ 200 ml, కండెన్స్డ్ మిల్క్ 200 ml. కోలా ఐస్ క్రీమ్ తయారు చేసే విధానం: ఒక ఫ్రైయింగ్ ప్యాన్ లో కోలా డ్రింక్ ను బాగా మరిగించాలి. మరిగిన కోలా డ్రింక్ చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. మరో బౌల్ లో క్రీమ్ మరియు కండెన్స్డ్ మిల్క్ ను బాగా బీట్ చేసుకుని చల్లారిన కోలా సిరప్ ను యాడ్ చేసుకుని ఫ్రీజర్లో 4 గంటల పాటు ఫ్రీజ్ చేస్తే కోలా ఐస్ క్రీమ్ రెడీ. ఫ్రెంచ్ టోస్ట్కి కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ 4, గుడ్డు 1, పాలు 125 ml, పంచదార 2 టేబుల్ స్పూన్, వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క పొడి 1 టేబుల్ స్పూన్, బటర్ 40 గ్రాములు. ఫ్రెంచ్ టోస్ట్ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో పాలు, గుడ్డు, పంచదార, వెనిలా ఎసెన్స్, దాల్చిన చెక్క పౌడర్ను కలుపుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైసెస్ను అందులో ముంచి ఒక ఫ్రైయింగ్ ప్యాన్ లో వెన్నతో ఇరువైపులా కాల్చుకుంటే రుచికరమైన ఫ్రెంచ్ టోస్ట్ రెడీ. కోలా ఐస్ క్రీమ్ అలాగే ఫ్రెంచ్ టోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి, కావాల్సిన పదార్థాలు ఏంటి చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఈ రెండు కాంబినేషన్. సో నితిన్ గారు, ఫస్ట్ ఫ్రెంచ్ టోస్ట్ ఐస్ క్రీమ్ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో జనరల్గా ఫ్రెంచ్ టోస్ట్ విత్ ఐస్ క్రీమ్ బాగుంటుంది. సో ఈరోజు మనం వెరైటీగా కోలా ఐస్ క్రీమ్ తీసుకున్నాం. మామూలుగా నేను ఎక్కువ తినేస్తాను కదా, యా బాగుంది ఇలా కూడా. మామూలుగా కోలా ఐస్ క్రీమ్ అలా తినేదానికి ఇది కూడా బాగుంది కదా. సో చూసారు కదా, మళ్ళీ మనం మిల్క్లో ముంచినా కానీ ఎక్కడ కూడా మనకి పచ్చిగా లేదు, సో టోటల్ డ్రైగా అయిపోతుంది. నేను ఏమనుకున్నా అంటే బ్రెడ్ ఆమ్లెట్లో వస్తుందేమో, పైన ఒక లేయర్ ఫామ్ అయ్యి లేదా అనుకున్నాను. సో ఇది నార్మల్ బ్రెడ్ లానే కనిపిస్తుంది, ఊరికనే కాల్చిన బ్రెడ్ లాగా నేతిలో కాలిస్తే ఎలా ఉంటుందో అట్లా అనిపిస్తుంది. టేస్ట్ చేసినప్పుడు మాత్రం దాని టేస్ట్ డిఫరెంట్గా, చాలా డిఫరెంట్, చాలా బాగుంది, మంచి టేస్టీగా ఉంది. పిల్లలు అయితే మంచి ఇష్టంగా తింటారు, ఎందుకంటే స్వీట్ ఐటమ్ కాబట్టి. సో స్నాక్ ఆర్ బ్రేక్ఫాస్ట్ లో యూస్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైం క్విక్ గా ఏమన్నా చేయాలి అనుకుంటే జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఇమిడియట్ గా అయిపోతుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి రెసిపీస్ అండ్ ఫాస్ట్ ఫాస్ట్ గా తయారు చేసుకునే ఒక రెండు రెసిపీస్ ని ప్రిపేర్ చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూసారు కదా, సో మంచి మంచి టేస్టీ రెండు రెసిపీస్ని తయారు చేశారు ఇంట్లో మనం ఈజీగా తయారు చేసుకునే కోలా ఐస్ క్రీమ్ అండ్ ఫ్రెంచ్ టోస్ట్. సో మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచి మంచి టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంటే తండ్రికి బాయ్ బాయ్.